హాస్యాపు నటులైన గారి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం గారి అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లిలో జన్మించారు గారు ఈయన చిన్నతనంలో చాలా అల్లరి చేసేవారు అలాగే ఈయన చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవారు దానితో ఆయన పక్కింటి పిన్ని గారు జానకంబ గారు ఈయనను వేలు అని పిలిచేవారు ఈయన నటించిన నాలుగు స్తంభాలాటలో ఈయన పాత్ర పేరు సుత్తి ఆ చిత్రం విజయం తర్వాత అందరూ ఈయనను శుత్తి వేలు అని పిలవడం ప్రారంభించారు ఈయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది పంతొమ్మిది వందల అరవై ఆరులో పీయూషి చదివిన అనంతరం హైదరాబాదుకు చేరుకున్నారు అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉద్యోగం మానేసి బాపట్ల చేరుకున్నారు ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విశాఖపట్నం డాక్ యార్డ్లో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకం మార్చారు మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారు తన చిత్రం ముద్ద మందారంలో ఆయనకు రిసెప్షనిస్ట్గా చిన్న పాత్రనిచ్చారు ఇలా సిత్తివేలు సినీ రంగ ప్రస్థానం జరిగింది జంధ్యాల తన వరుస చిత్రాలైన మల్లెపందిరి నాలుగు స్తంభాలాటలు కూడా సిత్తివేలు గారికి అవకాశాలనిచ్చారు ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సిత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నారు ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించారు వందే మాత్రం చిత్రానికి గాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు సుత్తివేలు వివాహం లక్ష్మీ రాజ్యం గారితో జరిగింది వీరికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు వారి పేర్లు భువనేశ్వరి శ్రీదేవి ఫణికుమార్ సత్యవాణి సుత్తివేలు గారు నటించిన పలు చిత్రాలు మందారం ఖైదీ ప్రతిఘటన దొంగముగుడు ఇలా సుమారు రెండు వందల చిత్రాలలో నటించారు కొన్ని టెలివిజన్ ధారావాహికుల్లో కూడా నటించారు గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది